మీ పేరు శశాంక్ అండి. శశాంక్, ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు, సో ఈ స్టార్టేజ్ కి అసలు ఏంటి రీజన్ అనుకుంటున్నారు? సో యాక్చువల్లీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఇక్కడ నుంచి వైప్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ అనరా క్యాంటీన్ అనేది అమర గారి చేత మళ్ళీ పునఃప్రాణం అవ్వడం అనేది చాలా ఆనందకరం. సో దీని మూలాన ఏంటంటే అండి, తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి కూడా వేరే దాని ప్రకారంగా లబ్ధి అనేది చేకూరుతుంది, కానీ డైలీ అన్నం తినడం అనేది చాలా మందికి చాలా ఉపయోగకరం. సో దాని ప్రకారంగా ఎవరు ఎంత కష్టపడి ఉన్నా సరే కూడా చాలా దూరం నుంచి వచ్చి చాలా కష్టపడుతూ ఉంటారు, టైంకి ఇంటికి వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న ఇప్పుడు సిటీలో ఉన్న ఫుడ్ నిమిత్తం ఖర్చులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఒక 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది అనేటప్పటికి ఎవరన్నా కొద్దిగా ఆకలి తీర్చుకుని వెళ్దాం అనుకునే స్థితిలో ఉంటారు. అది ఎంత డైలీ ఒక 1000 రూపాయలు సంపాదించుకునే వాడికైనా, 500 రూపాయలు సంపాదించుకునే వాడికైనా టైంకి అన్నం అనేది మనం తినగలిగితే మిగిలిన పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ మన ఇది ఎలా ఉంటుందంటే అండి, ప్రభుత్వం డైరెక్ట్ మనకి అన్నం పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు స్వయం కృషితో పాటు వాళ్ళు స్వదాగా కొద్ది కడుపు నిండినట్టుగా కూడా ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇది చాలా పునఃప్రారంభం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది మళ్ళీ అమర గారి చేత ఇది మళ్ళీ ఆయన స్టాండ్ తీసుకుని ఆయన ద్వారా అది మళ్ళీ స్టార్ట్ అవుతుందంటే చాలా గొప్ప విషయం అండి అది. అండ్ అలాగే అక్కడ కూడా పూర్తిగా ఆపేశారు అన్నా క్యాంటీన్స్ అన్ని ఏపీలో కూడా, ఎక్కడ కనిపించడం లేదు. అక్కడ మనకి మళ్ళీ క్విక్ స్టార్ట్ చేయాలి అండ్ న్యూ స్టార్ట్ అనేది చేయాలి, భవనాలు కూడా కూల్చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ఓన్లీ అయ్యప్ప సొసైటీ వరకేనా లేదంటే హోల్ తెలంగాణ మొత్తం? లేదండి, ఇది యాక్చువల్లీ స్టార్ట్ ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అనేది అయ్యప్ప సొసైటీ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇది అంచులంచులుగా ఇది మళ్ళీ మొత్తం హైదరాబాద్ మిగిలిన ఏరియాల్లో కూడా ఇది విస్తరించే అవకాశం చాలా మట్టుకు ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టాండ్ అనేది ఇక్కడ మనం తీసుకుంటున్నాం. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ ఫ్రెండ్స్ లా మారిపోయి ఇంకా మిగతా ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, మిగతా పాయింట్స్ లో కావచ్చు, ఏమైనా ఇద్దరికి ఇద్దరు హెల్ప్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ అంటే ఎలా చూడొచ్చు అంటే అండి, ఇప్పుడున్న జనరేషన్ కి ఇంతకు ముందున్న జనరేషన్ కి ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే అండి, డైరెక్ట్ గవర్నమెంటే ఇన్వాల్వ్ అవ్వాలి. గవర్నమెంట్లో ఉన్న ఈ ఒక అన్నా క్యాంటీన్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, స్కీమ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్థితిలో అయితే ఇప్పుడు జనాలు ఎవరు అలా అనుకోవట్లేదండి. అక్కడ ఇప్పుడు అన్నగారు పెట్టింది ఇది, సో దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ తెలుగుదేశం ఉన్నా లేకపోయినా సరే కూడా ప్రజల్లో ఆ అవేర్నెస్ వచ్చింది, ప్రజల్లో ఆ తీర్పు అనేది ప్రజలే తీసుకున్నారు. సో విత్ ఇన్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే కూడా పాత గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఉన్న ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆనందకరంగా ఉన్నాయి, అది కొద్ది సేద తీర్చే రకంగా ఉన్నాయనేసి అంటే ప్రతి ఒక్కడు ముందుకొచ్చి దాన్ని నడిపించే అవకాశం అది అందరూ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అది తీసుకున్నాం, మొన్న ఎలక్షన్లోనే ఆ స్టాండ్ బై కూడా మనం చూసాం. ఇప్పుడు అదే స్కీమ్స్ కంటిన్యూ అవ్వాలంటే ప్రాజెక్ట్ మనకి ప్రభుత్వం ఉండాల్సిన పనే లేదు, ప్రజల్లోనే అవేర్నెస్ వచ్చింది, ఒకరికి సాయతనిద్దాం, ఒక చేయుతనిద్దాం, ఇంకొకరికి సహాయపడదాము. ఆ ప్రాజెక్ట్ స్కీమ్ ద్వారా చాలా మందికి లబ్ధి ఎందుకు కూరుతుందని అంటే ప్రభుత్వం ఉండాల్సిన పని లేదు, జనాలు హెల్పింగ్ హ్యాండ్ ఉంటే సరిపోతుంది అన్నది మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాం. అదే డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో అంటే ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే వచ్చి డొనేట్ చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ, ఎవరైనా వచ్చి చేయొచ్చు అండి. ఇది ఒక హెల్పింగ్ హ్యాండ్ లాంటిదండి. మనకి స్కీమ్ అనేది మనకి తెలుగుదేశానికి సంబంధించింది, అయినా దీనికి ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం తరపున ఎంతో కొంత హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది. ప్లస్ దీనికి ఏంటంటే ముందు మనమే వచ్చి స్టాండ్ బై తీసుకుంటున్నాం, ఇక్కడ వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి అది కూడా కొద్దిగా మనకి రేవంత్ రెడ్డి గారు ఇది కూడా ఇప్పుడు ఇంతకు ముందైతే అటు ఇటు వేరు వేరేగా ఉండేవి, ఇప్పుడు అలా కాదు, కలిసికట్టుగా ఉండాల్సిన ప్రభుత్వమే ఉన్నాయి రెండు కూడా. సో ఇవన్నీ బాబు గారి వరకు చేరి అక్కడ నుంచి కూడా మనకి దీనికి ముందుగా పాజిటివ్నెస్ ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.